Hello friends, welcome back to our channel. Nenu mi Ashwini. Ee roju man recipe vachesi mushroom masala curry ela prepare chesukovalo chuvistanu. Chala baaguntundi rice lo aina chapati lo aina chicken mutton ruchini minchina oka adbhutamaina masala curry idi. Okka sari meeru kuda try chesi ela vachindo comments lo teliyajeyandi. Ippudu ee mushroom masala curry process ni start cheddamu. Munduga మష్రూమ్ ని తీసుకున్నాను. ఒక 150 grams ఆఫ్ మష్రూమ్ ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నవిగా అయినా లేదంటే పెద్దవిగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మష్రూమ్లోని వాటర్ మొత్తం కాస్త ఎవాపరేట్ అయిపోయి మష్రూమ్ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా మష్రూమ్ ముక్కల్లోంచి వాటర్ బయటకు వచ్చేసాయి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న మష్రూమ్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది. ఈ ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక ఆయిల్ వేయక్కర్లేదు, ముందుగా ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా. ఈ ఆయిల్లోనే కాస్త ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఉల్లిపాయలు ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ జీలకర్ర అండ్ 1.5 స్పూను ధనియాలు, 15 నుండి 20 దాకా జీడిపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 మిరియాలు అండ్ కొంచెం చెక్క ముక్క వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా పౌడర్ లాగా వస్తుంది. చూసారు కదా మరీ ఫైన్ పౌడర్ కాకుండా ఇలా కాస్త బరకగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు దాకా పెరుగు వేసుకుంటున్నాను. ఇలా చిక్కటి పెరుగు అయితే 2 స్పూన్లు వేసుకోండి, కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్న పెరుగు అయితే 3 స్పూన్లు దాకా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో మరలా 4 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క అండ్ కొన్ని లవంగాలు అండ్ 2 ఇలాచీ వేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే మంచి కలర్ వచ్చేస్తుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 టొమాటోలను కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా టొమాటో పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టొమాటోలు అయితే సరిపోతాయి. అండ్ ఇందులోనే 1 స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను రుచికి తగ్గట్లుగా. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ అంతా కాస్త దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే టొమాటో పేస్ట్ మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది. చూసారు కదా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్లే. ఇక నెక్స్ట్ ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు పేస్ట్ కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఇందులోనే 2 స్పూన్లు దాకా కారం కూడా వేస్తున్నాను. మీరు కారం కాస్త తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకొని వేసుకోండి. ఇలా ముందుగా కారం వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ మంచి కలర్ వచ్చేస్తుంది. చూసారు కదా ఇలా ఇదంతా
ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇవన్నీ ఈ కర్రీలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా ఇవన్నీ బాగా కలిసి ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా సరిపడినన్ని వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచి చూసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కూడా అవసరమైతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాలకే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు దాకా కసూరి మేతి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కసూరి మేతి కూడా వేసుకొని ఇందులో ఇది బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కసూరి మేతి వేయటం వల్ల ఈ కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇలా మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. రైస్లో అయినా చపాతీలో అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ మసాలా మష్రూమ్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. అచ్చం మీకు 5-స్టార్ హోటల్లో కనుక ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా చేశారంటే అంతే టేస్టీగా ఉంటుంది. దీన్ని నేను చపాతీతో సర్వ్ చేసుకున్నాను, వేడివేడిగా అద్దరిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.